సమానతల గురించి ఈ పుస్తకాన్ని రాశారు. ఆయన ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా, కమిషన్ అధ్యక్షుడిగా చాలా విస్తృతమైన అనుభవాన్ని ఆధారంగా ఈ పుస్తకం రాశారు. పుస్తకంలో సారాంశంలో ప్రజలకి సామాజిక న్యాయం జరగడం చాలా కష్టమని, కనుక తెలంగాణ లాంటి ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది చరిత్రలో అభివృద్ధి క్రమంలో అనివార్యంగా ఒక అవసరమని హనుమంతరావు గారు భావించారు. ఈ పుస్తకము మొత్తంగా ప్రాంతీయ అసమానతల మీద ఒక సజీవమైన చర్చని ప్రారంభిస్తుందని, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకి ఈ పుస్తకం కూడా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ప్రాంత వెనుకబాటుతనాన్ని మనము కేవలము అంటే చాలా అంశాలు ఉన్నాయి, కానీ నీళ్ల పంపిణీ, కృష్ణా జలాల నీళ్ల పంపిణీ చూస్తే అత్యంతమైన వెనుకబడిన జిల్లా అటువంటి మహబూబ్ నగర్, ఏ జిల్లాలో అయితే కృష్ణానది ప్రవేశిస్తుందో, ఏ జిల్లాలో అయితే కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహిస్తుందో, ఆ జిల్లాకి 840 TMC కృష్ణా నీళ్లలో 20 TMCలు కూడా రాలేదు. అంటే ఎంత వెనుకబడినటువంటి జిల్లాకి నీళ్లు ఎక్కువిచ్చి న్యాయం చేయాలా, లేక వెనుకబాటుతనం ఉందని నీళ్లు కూడా తక్కువ చేస్తే, అక్కడ రెయిన్ఫాల్ తక్కువ, అక్కడ వెనుకబాటుతనం ఉంది, అక్కడ జనం వలసపోతారు 15 లక్షల మంది దాకా, ఆ జిల్లాకి కృష్ణా జలాల నీళ్లలో సరి అయినటువంటి న్యాయమైనటువంటి వాటా రాకపోతే ప్రాంతీయ అభివృద్ధి ఎలా జరుగుతుంది, వెనుకబడినటువంటి జిల్లాల అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే ప్రశ్న మీకు మొత్తం తెలంగాణ కాదు, కేవలం మహబూబ్ నగర్ జిల్లాను చూస్తేనే మీకు అది కనిపిస్తుంది. అంటే అభివృద్ధి నమూనాలో న్యాయం జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి అనేటువంటి సమగ్ర అవగాహన రాజకీయాల్లో లేనప్పుడు అభివృద్ధి వెనుకబడిన ప్రాంతంలో జరగడం అనేది సాధ్యం కాదు. కనుకనే రాష్ట్రము అంటూ ఏర్పడితే అక్కడి ప్రజలు తమ భవిష్యత్తునే నిర్ణయించుకుంటారనేటువంటి ఒక అవగాహన మీద తెలంగాణ ఉద్యమం ఈరోజు నిలబడి ఉంది. కనుక ఇది కేవలం ఏదో ఒక రాష్ట్ర అంటే నిర్మాణమే కాదు, ఇది ప్రజలకు న్యాయమైనటువంటి పాలన రావాలన్నా, ప్రజల యొక్క అవసరాలకు స్పందించాలన్నా ఒక రాష్ట్ర నిర్మాణము అనివార్యమని హనుమంతరావు గారు దీంట్లో విశ్లేషించారు. నా అభిప్రాయంలో కూడా ఈ రాష్ట్ర నిర్మాణం అనేది, రాష్ట్ర ఏర్పాటు అనేది ఇప్పుడు ఒక చారిత్రక అవసరంగా గుర్తించవలసిన అవసరం వచ్చింది.